హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. ధర్మాచరణ కార్యక్రమానికి స్వాగతం. మన సనాతన సంప్రదాయాల్లో, ఆచార వ్యవహారాల్లో, పూజల్లో పండుగల పరమార్థాల గురించి ఎన్నో సందేహాలు వస్తుంటాయి కదా. మరి ఆ సందేహాలను నివృత్తి చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసే లైన్ ద్వారా మాతో మాట్లాడవచ్చు. అలాగే ఇవాళ కార్యక్రమంలో మీకున్నటువంటి సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త శ్రీమతి లతా జంధ్యాల గారు. మరి మేడంతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కూడా లైన్ ద్వారా మాతో మాట్లాడాలి అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి ద్వారా మాతో మాట్లాడచ్చు. అలాగే ఈ కార్యక్రమానికి కాల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా దయచేసి టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి, లేదంటే మ్యూట్లో పెట్టైనా మాట్లాడండి, కాల్ కట్టే అవకాశం ఉంటుంది. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. అమ్మ, ముందుగా మనం చూస్తున్నట్టయితే శ్రావణ మాసం, ఈ మాసంలో మనం ఏ పూజ చేసుకున్నా కూడా మనకి అత్యంత ఫలితాన్ని ఇస్తుంది కదమ్మ. మరి అలాగే కూడా ఇంట్లో ఎన్ని పూజలు చేసినా కూడా ఒక నెగిటివిటీ ఉండటం వల్ల ఇంట్లో అందరికీ చిరాకులు కానీ లేకపోతే అనారోగ్యం కానీ, అనారోగ్య పాలవుతూ ఉంటారు ఇంట్లో నెగిటివిటీ ఉండటం వల్ల. మరి అలా ఉంటే ఎటువంటి పరిహారాలు తీసుకోవాలంటారు? అద్భుతమైన క్వశ్చన్. ఎందుకంటే చాలామందికి ఇంట్లో నెగిటివిటీ ఎక్కువగా ఉంది, లేదా మాకే ఏదో ఒకటి ఎప్పుడు ఏదో ఒక బాధ కలుగుతుంది, అనారోగ్యం కలుగుతుంది, లేకపోతే దృష్టి దోషాలు ఉన్నాయి, అనుకున్న పనులు ఏవి అవ్వటం లేదు, లేకపోతే పిల్లలకి పెళ్ళిళ్ళు కావట్లేదు, సంతానం కలగట్లేదు, లేదా సంతానం విద్యలో అంతగా అభివృద్ధి వాళ్ళు కనిపించటం లేదు, లేకపోతే మన వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో, ఉద్యోగరీత్యా మనం చేసే పనులు ఏవైతే ఉన్నాయో, ఇవేవీ కూడా ముందుకు వెళ్లకుండా ఉండటం, ఇవన్నీ కూడా మనిషిని ఒక రకంగా నిరాశకి, నిస్పృహకి లోన్ చేస్తూ ఉంటాయి. అంటే ఇందాక మీరు చెప్పినట్టు ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటి అని అంటే అది కర్మఫలితం. కర్మఫలితాన్ని మనము పాత మన ముందర జన్మలలో మనం చేసిన కర్మఫలితాన్ని మనం ఈ జన్మలలో అనుభవించటం అనేది కనపడుతుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ఈ పూర్వజన్మ కర్మఫలితం ఎక్కువ ఉందా, లేక మనం ఇప్పుడు చేసుకునేది ఎలా ఉంటుంది అన్న ప్రశ్న మనకు వస్తూ ఉంటుంది కదా. పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలితం ఎంత ఉంది అనేది మనకి తెలియదు. కానీ ఈ జన్మలో మనం చేసే మంచి పనులు అన్నీ కూడా మనకి మంచి కర్మనే ఇస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం దేవారాధన, దేవతార్చన చేస్తూ ఉంటామో, దైవారాధన చేస్తూ ఉంటామో, ఎప్పుడైతే మనము మంచి పనుల వైపు ఆసక్తి చూపిస్తూ ఉంటామో, అలాగే జపం, తపం, మంత్రం, హోమం, దానం ఇలాంటి పనులు చేస్తూ ఉంటామో, అప్పుడు ఏమవుతూ ఉంటుందంటే మనం ఈ జన్మలో చేసుకుంటున్న కర్మ ఫలితము మంచిగా మారుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ రెండూ కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయో, అంటే ఇప్పుడు ఈ జన్మలో మనం చేసుకున్న పూజల వల్ల, జపం వల్ల, హోమం వల్ల ఏదో ఒక పరిహారం చేసుకోవటం వలన మనకేం జరుగుతూ ఉంటుంది, పాత జన్మలలో ఉన్న కర్మ ఫలితం తగ్గుతూ వస్తుంది. ఎప్పుడైతే అది తగ్గుతూ వస్తుందో అప్పుడు మనము మంచి ఫలితాలను చూడటం కనపడుతుంది. అందుకనే మనం పరిహారాలు చేసుకోండి అని చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఇలాగే మీరు అడిగినట్టుగా నెగటివిటీ ఎక్కువగా ఉంది అంటే ఏంటి, ఎక్కడో పూర్వజన్మలలో మనం చేసుకున్న కర్మని మనం అనుభవిస్తున్నాము అని అర్థం. అంటే ఇంకొకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఆ కర్మ మనకి ఎక్కువగా ఉంది అంతే కదా. అది ఎక్కువగా ఉండబట్టే మన అనుభవానికి వస్తుంది. అది తక్కువగా ఉంటే, మనం ఈ జన్మలో చేసుకున్న పుణ్యఫలితం ఎక్కువగా ఉందనుకోండి, అది మన అనుభవానికి రాదు. అయితే ఇప్పుడు ఈ జన్మలో చేసుకోవాల్సిన పుణ్యఫలితం మనం ఎక్కువ చెయ్యాలి. ఎక్కువ చెయ్యాలి అనంటే ఏంటి, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా దేవతార్చన చేయటము, అలాగే మంత్రం, తంత్రం, యంత్రం ఇలాంటివన్నీ మన చేతులారా, మన చేతులతోటి మనం చేసుకోవాలి. అందుకని ఏంటంటే మామూలుగా ఇప్పుడు ఉన్న ఈ మాసం అంతా కూడా శివారాధనకి బాగా మనం ఉపయోగపెట్టుకుంటాం. అంటే మనం బాగా చేస్తూ ఉంటాం శివారాధన, ఎక్కువగా చేస్తూ ఉంటాం. దీని గురించి మాట్లాడే ముందు ఒక కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? నమస్తే మేడం, నా పేరు మంజు, మాది రాజమండ్రి అండి. ఓకే, లతా గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే మేడం, చెప్పండి. పాపకి మొన్న కొత్తగా పెళ్లి అయిందండి, అయితే పుట్టింట్లో మొన్న వరలక్ష్మి పూజ చేయించామండి. ఈ రోజు అత్తారింటికి పంపిస్తున్నామండి, రేపు మూడో శ్రావణ శుక్రవారం తన ఇంట్లో కలసం పెట్టి పూజ చేసుకోవచ్చా? చేసుకోవచ్చమ్మా, తప్పేమీ లేదు. అయితే ఇక్కడ మీ ఇంట్లో ఇప్పుడు పుట్టింట్లో చేయించారు కనుక కొంతమంది మా అత్తగారి ఇంట్లో కూడా చేస్తామని చెప్పి చేస్తూ ఉంటారు. తప్పకుండా చేయించవచ్చు, తప్పేమీ లేదు. కలశం పెట్టి పూజ చేసుకోవటం వ్రతం ఈ 4 వారాల్లో ఎప్పుడన్నా చేసుకోవచ్చు. ఒకసారి వ్రతం చేసుకున్నాం మళ్ళీ ఇంకో వారం చేసుకోము అన్న రూల్ ఏమీ లేదు. మళ్ళీ వచ్చే వారం కూడా మీ అమ్మాయి చక్కగా కలశం పెట్టి పూజ చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం మేడం. హలో హలో హలో,
ఓకే, కాల్ కట్ అయిందండి మేడం. అలాగే కూడా ఈ మాసంలో మీరు ఇందాక అన్నట్టుగా శివారాధన కూడా చాలామంది చేస్తూ ఉంటారు మరి కదా, ఈ మాసంలో శివారాధన కూడా ఆడవాళ్ళు చేయవచ్చు అంటారమ్మా, చేస్తే ఎలా చేయాలంటారు? అదే ఇందాక మనం నెగటివిటీ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఎందుకంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకిను దానికి లింక్ ఉందన్నమాట. లింక్ ఏంటి అని అంటే, శివారాధన చేయటం వలన ఇంట్లో ఎటువంటి నెగటివిటీ ఉన్నా కూడా తొలగిపోతుంది. మరి ఎలా చేయాలి అన్న ప్రశ్న వస్తూ ఉంటుంది. మామూలుగా అసలు ఈ శ్రావణ మాసంలో ఒక్కసారన్నా ఇంట్లో మనము శివుడికి అభిషేకం చేయించుకోవాలి. ఎవరిని? పండితుల్ని పిలిచి చేయించుకోవాలి. చేయించుకున్న తర్వాత అభిషేకపు నీరు ఉంటుంది కదా, అభిషేకపు జలం ఉంటుంది కదా, ఈ జలాన్ని ఇంట్లో మనము మామిడి ఆకులు ఉంటాయి కదా, మామిడి ఆకులతోటి మొత్తం కూడా ఇల్లంతా చల్లటం. దీని వలన ఏమవుతుందంటే, చాలా వరకు మనం అనుకుంటున్న పనులు కానీ, ఇంట్లో ఉన్న దుఃఖం కానీ, అనారోగ్యం కానీ, ఇలాంటివి ఏవో ఒకటి మనం అనుభవానికి వస్తున్నవి ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా తొలగిపోతాయి. సరే, మరి స్త్రీలు అభిషేకం చేయొచ్చా? ఇది ఇంకొక పెద్ద ప్రశ్న. ఎందుకంటే చాలా చోట్ల మన సౌత్లో గనక మనం చూసుకున్నామంటే, స్త్రీలని అభిషేకానికి స్త్రీలని ఎక్కువగా పిలవరు, లేదా స్త్రీలు చేయకూడదు అని అంటారు. ఒక్కొక్కలతో మాట్లాడాక మాట. హలో హలో హలో, నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, లత గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా. సరే చెప్పండి అమ్మా, మీ తాతగారు కాలం చేశారు. అమ్మా పోయింది మీ తాతగారు కదా, వారిది 11-12 రోజులు అయిపోయిందా? అయిపోయిన తర్వాత మీరు చేసుకోవచ్చు. తాతగారు అంటే ఎటువైపు? పర్వాలేదమ్మా, మీకు ఎలానో వివాహం అయిందా? ఇంకా మీకు వివాహం కాలేదు, అయినా పర్వాలేదు. మీ తాతగారు కాలం చేసినా కూడా మీకు నాన్నగారికి ఉంటుంది, కానీ మీరు చేసుకోవచ్చు, వ్రతం చేసుకోవచ్చు. మీకు గనక వివాహం కాకపోతే కొంతవరకు కొన్ని చోట్ల ఏమంటారంటే మీరు చేసుకోకూడదు అంటారు. వివాహం గనక అయిందనుకోండి, చేసుకోవటంలో ఇబ్బంది ఏమీ లేదు. కాబట్టి వివాహం కాలేదు, ఇంకా తండ్రి గారి దగ్గరే ఉంటున్నారు అంటున్నారు కనుక వ్రతం చేసుకోకపోవడమే మంచిది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం మేడం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, లత గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి. నమస్తే అండి, కొంచెం గట్టిగా వచ్చి మాట్లాడతారా? నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. వాళ్ళు అనుకోకుండా తాకారండి, అప్పుడు అంతా ఇదైపోయింది. తర్వాత మళ్ళీ కొత్త మొక్క తెచ్చిపోయి ఎన్నిసార్లు పెట్టినా కూడా పందికి ఒక అడుగు వేలు తవ్వేస్తున్నాయండి, ఉండట్లేదు. సరే, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మామూలుగా మనం ఇంట్లో కూడా తులసి వనాలు పెంచుకుంటున్నప్పుడు కొంచెం ఈ పందికొక్కులు రావటం, లేకపోతే ఎందుకో ఒక్కొక్కసారి ఇలాంటి మనం బయట ఉన్న రోజుల్లో తులసిని ముట్టుకోవడం వల్ల, చాలామంది మీరు గమనించారంటే పూలు కోసేటప్పుడు కూడా మామూలుగా మనకి పొలాలలో ఉన్నవారు కూడా, ఆడవారు ఎవరైతే పూలు కోసేవారు ఉంటారో వారు కూడా సాధారణంగా వాళ్ళకి ఇలాంటి ఇబ్బంది ఉన్న రోజుల్లో చెట్టును ముట్టుకోరు. మనలో మన ఇళ్లలో కూడా మనం పాటిస్తూ ఉంటాం ఈ విషయాన్ని. ఆడవారు కొంచెం ఇలాంటి విషయాలని మనసులో పెట్టుకోవాలి. ఎంత మనం ఆధునికతోటి ఉన్నా కూడా, ఎంత మనం సమాజంలో ముందుకు వెళ్తున్నా కూడా కొన్ని కొన్ని విషయాలను గమనించుకోవాలి. మన పరాయి వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా ఒక కొంచెం జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదు. అంటే కొంతమంది కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆచారాలు ఉంటాయి, మనం అలాంటప్పుడు ఇవే ఉందిలే అదే ఉందిలే అని మన ఇంట్లో అనుకోవచ్చు, కానీ బయటికి వెళ్ళి అలాంటివి చేయకూడదు. అందుకని స్త్రీలందరూ గమనించాల్సింది ఏంటంటే, ఇలాగా ఇబ్బంది ఉన్న రోజులలో ముఖ్యంగా తులసి మొక్క లాంటివి ముట్టుకోకుండా ఉండటం, దేవతా వృక్షాల జోలికి వెళ్లకుండా ఉండటం మంచిది. సరే, ఇప్పుడు వీరికి ఏమిటి అని అంటే, మామూలుగా ఆవు పేడ దొరుకుతుంది కదా, ఆవు పేడని తీసుకొచ్చి దాన్ని కొంచెం మనం ఎరువులాగా తయారు చేస్తాం కదా, దాన్ని గనక తీసుకొచ్చి మట్టిలో కలిపి ఆ తర్వాత మీరు మొక్కని నాటండి. దీంతో ఏమవుతుందంటే, అక్కడ ఏదైనా దోషం ఏదైతే, నేలకి సంబంధించిన దోషం ఏదైతే ఉంటుందో అది మీకు తొలగిపోతుంది. అలాగే కొంచెం మొక్క పెరిగేంత వరకు కూడా మామూలుగా ఆవుకి సంబంధించిన మూత్రం ఉంటుంది కదా, అది కూడా తీసి కొంచెం మనం జల్లటం లాంటి పిచికారీ లాగా చేస్తాం కదా, అలా చేయండి, మీకు చాలా మంచి ఫలితం కనపడుతుంది. ఎప్పుడైనా సరే ఇలాంటి దోషాలు కలుగుతున్నప్పుడు ఆవు పేడని అలాగే ఆవు ఒక మూత్రాన్ని వాడుతూ ఉండాలి.
ఇలా చేయటం వలన ముందర దోషం ఏదైతే ఉంటుందో అది తొలగిపోతుంది. ఆ తర్వాత మీరు మొక్కను కూడా తీసుకొచ్చి చక్కగా నాటండి. ఇంకెప్పటికీ కూడా మీ తులసి మొక్క నిద్రపోదు. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం మేడం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, లత గారు ఉన్నారు, మాట్లాడండి. నా పేరు సాంబయ్య. సరే, మాట్లాడండి. మేడం ఉన్నారు, వింటున్నారు, మాట్లాడండి. చెప్పండి సాంబయ్య గారు, వింటున్నాను. నమస్తే అండి, చెప్పండి. ఇబ్బందులు అయిపోతున్నాయి, ఏ పని చేయాలన్నా ఏం చేయాలన్నా ఇబ్బందులు అయిపోతున్నాయి. మామూలుగా అయితే ఇంత ముందంతా నేను కొన్ని సామూహిక వ్రతాలు, మొన్న కూడా సామూహిక వరలక్ష్మి వ్రతము, తర్వాత అవన్నీ చేపిస్తూ వాటిలో పాలు పంచుకుంటుండేవాడిని. ఇప్పుడు ఇంట్లో ఇబ్బందులు అయిపోయినాయి, అది ఏంటి అర్థం కావట్లేదు దానికి. సరే, ఇప్పుడు మీరు సామూహికంగా ఎలానో వ్రతాలు నోములు అన్నీ కూడా వారు పాల్గొనటం అనేది జరిగింది. ఇందాక నేను చెప్పిన సిద్ధాంతమేనండి, మన పూర్వజన్మ కర్మ గనక మనకి ఎక్కువగా ఉందనుకోండి, పాపకర్మ, అప్పుడు ఏమవుతుందంటే మనం చేసిన ఈ ఫలితాలు మనకి రిజల్ట్స్ ఇవ్వవు, ఇంకా ఎక్కువగా చేసుకురావాలన్నమాట. అందుకని మీరు ఏం చేస్తారంటే, నాకు ఫలితం రాలేదు కదా అని చెప్పి మానేయకండి. ఇలాగే మీరు సామూహికంగా మీ చేతనైనంతలో మీరు డబ్బులు కట్టి చేస్తూ ఉండండి. కానీ మీ చేత్తో మీరు కూడా ఏదో ఒకటి చేయాలి కదా. మీరు ఏం చేస్తారంటే, బిల్వపత్రాలు ఉంటాయి కదా, చక్కగా బిల్వపత్రాలు తెచ్చుకోండి. బిల్వపత్రాలు తెచ్చుకొని రోజూ కూడా శివాలయానికి వెళ్ళి అక్కడ ఉన్న స్వామివారికి ఇస్తూ ఉండండి. అభిషేకం కూడా అక్కడ చేస్తున్న సమయంలో ఉండండి. ఆ నీళ్లు మీ పైన జల్లే విధంగా చూసుకోండి. స్వామివారి అభిషేకపు నీళ్లు జల్లుతారు మన పైన. అలాగ మీరు ఒక 41 రోజుల పాటు అంటే శ్రమ అనుకోకుండా చెయ్యాలి. బిల్వపత్రాలు ఖచ్చితంగా తీసుకెళ్ళండి. దీనివల్ల ఏమవుతుందంటే, ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులు కానీ ఆరోగ్యపరమైన సమస్యలు కానీ, ఏ పనులు అయితే మీరు అవ్వటం లేదు అని అనుకుంటున్నారో ఆ పనులు కానీ మీకు పూర్తవుతాయి. అలాగే ఈ 41 రోజుల తర్వాత ఖచ్చితంగా ఎవరికైనా ఇద్దరికన్నా అన్నం పెట్టే ప్రయత్నం చేయండి. ఇవి రెండు అయితే మీ చేతులతోటి మీరు చేయాలి. ఎక్కడో డబ్బులు కట్టేసి అభిషేకం చేస్తారులే, నేను ఇంట్లో కూర్చుంటానని అనుకోకూడదు. అభిషేకానికి మీరు వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు పాలో నీళ్ళో చక్కెర ఏదో ఒకటి తీసుకెళ్ళండి. ఏమీ తీసుకెళ్ళలేరు అని అనుకుంటే గనక రోజు బిల్వపత్రాలు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. ఒక కాలర్తో మాట్లాడదాం మేడం. హలో. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? నా పేరు పల్లవి అండి, హనుమకొండ డిస్ట్రిక్ట్ నుండి. ఓకే, లత గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియజేయండి అమ్మా. హలో, నమస్తే అండి పల్లవి గారు, చెప్పండి. అయితే అమ్మగారు నా కల్లోకి వినాయకుడు దేవతలు అందరు వస్తారు అమ్మగారు, మళ్ళీ చనిపోయిన వాళ్ళు వస్తుండ్రు. ఒక పండు ముసలమ్మ ఇలా వంగుకుంటూ కట్టె పట్టుకుంటూ మా ఇంటి వెనుక ముందు నుండి వెనుక వచ్చింది అమ్మగారు, అది దేవుని సంకేతం అని. ఇప్పుడు దేవతలు గాని పితృదేవతలు గాని కల్లో కనపడితే భయపడాల్సిన అవసరం అసలు ఏమీ లేదు. పండు ముసల ఆవిడ మీ దగ్గరికి నడుచుకుంటూ వచ్చింది అన్న విషయంలో కూడా మీరేమీ కంగారు పడక్కర్లేదు. ఏదైనా ఒక మంచి విషయం జరగబోతోంది అని సూచన, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీకు నిజంగా ఇంకా అంత భయం, దేవతలు కనపడాలి అని చెప్పి అందరం పూజలు చేస్తుంటే కళలో దేవతలు కనపడితే మనం భయపడటానికే ఉంది, ఆనందించాలి. పితృదేవతలు గనక కళలో కనిపించారు అని అంటే వారికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా చేయటం లేదేమో చూడండి. అలాంటివి ఏమైనా చేయకపోతే ఆ కార్యక్రమాలు రేపు మనకి ఎలానో వస్తాయి, పితృ కార్యాలు చేసే సమయం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా జరిపించండి. దాంతో పితృదేవతలు కూడా మనకి కళలో కనిపించరు. అయినా పితృదేవతలు కళలో కనిపించినంత మాత్రాన చెడు జరుగుతుందని ఎక్కడా రాసిపెట్టి లేదు, కాబట్టి భయపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇంకా ఒక పెద్ద ఆవిడ మీ కళలో కనిపించారు అనంటే దాన్ని ఒక శుభ సూచకంగానే భావించవచ్చు. ఆవిడ ఏమన్నా మిమ్మల్ని కొట్టడానికి వచ్చిందో లేకపోతే ఇంకోటో నెగటివ్గా ఏదైనా వస్తే భయపడాలి, కానీ మీ ఇంటికి వచ్చినట్టుగా వస్తుంది కదమ్మా, భయపడాల్సిన అవసరమేం లేదు. ఒకసారి అమ్మవారి గుడికి వెళ్ళండి, చక్కగా దండం పెట్టుకోండి, కొబ్బరికాయ కొట్టిరండి. అంతా కూడా మీ మనసులో ఇంకా ఏమైనా సంకోచాలు భయాలు ఉంటే అవి కూడా మీకు తొలగిపోతాయి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం మేడం. హలో. ఓకే, కాల్ కట్ అయింది. ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదమ్మా శివారాధన గురించి, దాని గురించి తెలియజేయండి. కాబట్టి ఇప్పుడు ఆడవారు అభిషేకం చేయొచ్చా, ఈ ప్రశ్న మనలో ఉంటుంది. చాలామంది ఇళ్లలో ఆడవాళ్లే కూర్చొని చక్కగా శివాభిషేకాలు చేసేస్తూ ఉంటారు, కానీ మనకేం చెప్పబడింది అని అంటే ఆడవారు శివాభిషేకం చేయకూడదు, ఇంట్లో మగవాళ్ళు చెయ్యాలి. మగవాళ్ళు చెయ్యట్లేదండి, నాకైతే శివుడు అంటే చాలా ప్రేమ, ఇష్టం, గౌరవం, మా ఇంట్లో అభిషేకం చేసుకోవాలన్న ప్రేమ ఉంది, నాకు ఇష్టం ఉందని చాలామంది శివలింగం పెట్టుకొని చేసేస్తూ ఉంటారు. స్త్రీలని మామూలుగా ఇంకా ఏమి అనలేక
కొంచెం నీళ్లతో అభిషేకం చేయండి అమ్మా అంటారు. ఇంకా కొంతమందికి భక్తి ఎక్కువైపోయి వాళ్ళు పంచామృతాలతో కూడా చేసేస్తున్నారు. కాబట్టి మనకి శాస్త్రం చెప్పింది ప్రామాణికం, శాస్త్రం ఏం చెప్పిందో అది మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే అది చెప్పిన విధంగా ఫాలో అయ్యామంటే తప్పులు జరిగేందుకు అవకాశం ఉండదు. ఎప్పుడైతే తప్పులు జరగవో అప్పుడు మనం కూడా పాపాన్ని మూటగట్టుకోం. కాబట్టి మనకి ఏం చెప్పారో మనం అని చేద్దాం, అది చక్కగా చేద్దాం ఆడవాళ్ళం ముఖ్యంగా. కాబట్టి మనకి ఫస్ట్ శివపురాణంలో చెప్పబడింది ఏంటంటే స్త్రీలు అభిషేకము వద్దు. మరి ఏం చెయ్యాలి అంటే చక్కగా శివుడికి సంబంధించిన అష్టోత్రం కానీ సహస్రనామాలు కానీ స్తోత్రాలు కానీ లేకపోతే శివ పంచాక్షరి ఏదైతే ఉందో దాన్ని చదువుకుంటూ పూజించాలి. మరి మగవారు ఏం చేయాలి, మగవారు చక్కగా అభిషేకాలు అవన్నీ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళకు వచ్చే ఇంకొక సందేహం ఏంటంటే మరి నాకు భక్తి ఎక్కువగా ఉంది, నాకు అభిషేకం చేసుకోవాలనే ఉంది, అలాంటప్పుడు ఏం చేస్తారు, ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరూ కూర్చోవచ్చు కానీ భర్త చేత అభిషేకం చేపిస్తారు. ఇంట్లో మనం గనక మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అని చెప్పి పెట్టుకుంటే స్త్రీని అన్నీ అందించమంటారు కానీ అక్కడ చేసేది మాత్రం యజమాని, కాబట్టి ఇంటి మన ఇంట్లో మన హస్బెండ్ చేస్తారు. కాబట్టి ఆయన చేసేదానిలో సగ భాగం సగ పుణ్యం మనకు వస్తుంది. అందుకని ఆయన చేసేదానిలో ప్రద్దానిలో నాకు వస్తుంది కదా అని చెప్పి నేను చేసేదానిలో నీకు రాదని ఆయన వదిలేయకూడదు. ఈ మధ్య ఇది కూడా ఒక వింతపోకడైపోయింది ఏంటంటే భర్త చేస్తే నాకు హాఫ్ వస్తుంది బాగుంది, నేను చేస్తే భర్తకేమీ రాదు కాబట్టి నువ్వే చేసుకో, అలా అనకూడదు. మనం కూడా ఎలా ఉండాలంటే కుటుంబంలో అందరం కలిసి ఉంటాం కదా, మనం చేసే పనులు కూడా భర్తకి అనుకూలంగా ఉండేటట్టుగా ఉండాలి, అప్పుడే ఆ సంసారం అనేది ముందుకు వెళ్తుంది. అందుకని ఏంటంటే అభిషేకం జోలికి వెళ్ళకండి. ఇంకొకటి ఏంటంటే చాలామందికి శివలింగాలలో ఏ శివలింగం పెట్టుకోవాలి, చక్కగా ఏ శివలింగం అయినా పెట్టుకోండి, మరీ మనకి ఈ మధ్య స్టీల్ అలాంటివి వస్తున్నాయి అలాంటివి మాత్రం పెట్టుకోకూడదు. ఇనుముతో చేసినది స్టీల్తో చేసినవి కాకుండా మంచిగా ఉండేవి ఏమైనా తీసి పెట్టుకోవచ్చు. అలాగే స్త్రీలు చాలామంది కూడా ఆలయానికి వెళ్ళిపోయి శివలింగాన్ని ముట్టుకుంటూ ఉంటారు, ఆ పని కూడా చెయ్యకూడదు. ఎప్పుడు చెయ్యాలి అని అంటే జ్యోతిర్లింగాలకు వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఆలయాలలో ప్రత్యేకమైన ఆలయాలలో ఆలయ సంప్రదాయంలో స్త్రీలు కూడా స్వామివారిని ముట్టుకోవచ్చు అని చెప్తే అప్పుడు మనం వెళ్ళి ముట్టుకోవాలి. అలాగే ముట్టుకుంటున్నప్పుడు కూడా ఏ మంత్రం చదువుకోవాలి, మనకు తెలిసిన శివస్తోత్రాలు కానీ లేకపోతే నమశివాయ అనే మంత్రం కానీ, శివ పంచాక్షరి ఉంది కదా అది మనం చదువుకోవాలి. ఓం నమశివాయ అనకూడదు, నమశివాయ అనాలి. ఓం అనే ప్రణామం ఏదైతే ఉందో అది మనము చెప్పకూడదు. ఓకే, ఒక కాలర్తో మాట్లాడదాం మేడం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి కాల్ చేస్తున్నారు? ఓకే మేడం, ఉన్నారు మాట్లాడండి. చెప్పండి. ఏమన్నా డబ్బు గురించి ఆలోచిస్తూ పడుకున్నారా మొన్న వరమహాలక్ష్మి పూజ పూజ రోజు నోము రోజు ఏమన్నా అనుకున్నారా ఏంటి, అమ్మవారికి ఏమన్నా విన్నపం పెట్టారా? ఒక పని చేయండి, ఇవాళ ఎట్లా అయితే మీకు కళ వచ్చింది కదా, చక్కగా ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ శుక్రవారం, ఈ మనకి ఇప్పుడు రేపు శుక్రవారం వస్తుంది కదా, ఈ శుక్రవారం రోజున తులసీ దళాలు బిల్వపత్రాలు ఇవి రెండు తెచ్చుకోండి. తెచ్చుకొని ఇంట్లో అష్టోత్తరం చేయండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క బిల్వపత్రము లేదా ఒక తులసీదళం ఇలాగ అమ్మవారికి పూజించండి. ఆర్థిక పరంగా ఉండే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇలా మనం అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఈ శుక్రవారం అంటే మనకున్న ఈ నాలుగు శుక్రవారాలలో రెండు అయిపోయినాయి, ఇంకా రెండు ఉన్నాయి, ఈ రెండు శుక్రవారాలలో మీరు చేయండి. శుక్రవారం శుక్రవారం చేసి అమ్మవారికి తీపి నైవేద్యం పెట్టండి. ముందర ఆర్థిక పరంగా పడుతున్న ఇబ్బంది ఏదైతే ఉందో దానికి ఒక సొల్యూషన్ అయితే ఖచ్చితంగా దొరుకుతుంది. తర్వాత మాత్రం కంటిన్యూ చేస్తూ ఉన్నారనుకోండి ఆర్థికంగా బాగా ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ఓకే, మరొక కాలర్తో మాట్లాడదాం మేడం. హలో హలో నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే మేడం, ఉన్నారు మాట్లాడండి అమ్మా, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఇల్లు కట్టుకోవాలన్నా ఎన్ని పూజలు చేసినాను అది అమ్మా. మీ సమస్య అదేనా? ఓకే మేడం, తెలియజేస్తారు వినండి. మణిద్వీప వర్ణన అని చెప్పి ఉందమ్మా, ఎవరికైనా సొంత ఇంటి కళ నెరవేరాలంటే మణిద్వీప వర్ణన చదవాలి. ఇది రోజుకు ఒకసారి అమ్మవారికి చక్కగా దీపారాధన చేసుకొని మణిద్వీప వర్ణన చదవటం వలన
అయితే చాలామంది ఎలా ఉంటారంటే ఇవాళ చదివేశావు రేపు పొద్దున్నే వస్తుంది అనుకుంటారు. అలా రాదు, మనము ప్రతిరోజు చదవాలి, ఒక 40 రోజులన్నా చదవాలి. ఇది లెక్క మనకి. అందుకని ఏంటంటే మణిద్వీప వర్ణన చదవండి అమ్మా. ఇది చదవటం వలన సొంత ఇంటి కళ నెరవేరుతుంది. అలాగే ఏవైనా సరే భూ సంబంధంగా ఇబ్బందులు ఉన్నా, ఏమన్నా ఉన్నా, ఆర్థికంగా మనం ఏదైనా అంత వెసులుబాటు లేక కట్టుకోలేకపోయినా, మనకి ఆ సమయానికి డబ్బు సమకూరటం, అదే ఆ సమయానికి మీకు ఇల్లు కూడా అమరటం అనేది కనపడుతుంది. చాలామంది సొంత ఇంటి కళ ఈ మణిద్వీప వర్ణన చదవటం వలన నెరవేరింది. కాబట్టి ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయండి, కొంచెం ఉత్సాహంగా ఉండండి. అలాగే తప్పనిసరిగా మీరు ఇప్పుడు మాట్లాడుతున్న సమయానికి కానీ, మీరు మాట్లాడుతున్న తీరుకు కానీ, ఇంట్లో రెగ్యులర్గా దీపారాధన చేసే అలవాటు తక్కువగా ఉన్నట్టుంది. కొంచెం రెగ్యులర్గా దీపారాధన కూడా చెయ్యండి. ఓకే, మరొక కాలర్తో మాట్లాడతాం మేడం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు? ఓకే, లత గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో తెలియచేయండి. నమస్తే అండి, చెప్పండి. ఫోన్ లైన్ లో మాట్లాడండి, వింటున్నారు, మాట్లాడండి. చెప్పండి చెప్పండి, మీరు చెప్పేది నాకు వినపడుతుంది. ఇప్పుడండి పూజా మందిరంలో నండి, పూజా మందిరంలో నండి, మేము అది అప్పుడు మాకు. ఓకే, మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు, సరే మరొక కాలర్తో మాట్లాడదాం. హలో, టీవీ చూడట్లేదు. హలో, మ్యూట్ లో పెట్టానండి, చెప్పండి నాకు. హలో హలో హలో, మాట్లాడండి మేడం ఉన్నారు, మాట్లాడండి అమ్మా. మా మేనత్తు గారు కళ్ళకు వచ్చారండి నాకు. సరే, అయితే ఆవిడ విడో అనమాట, ఆవిడ చనిపోయి కూడా 2 సంవత్సరాలు అయింది. ఆవిడ నాకు కళ్ళకు వచ్చి నాకు నల్ల బొట్టు పెట్టారు. ఎందుకు అలా జరిగింది అనేది నాకు అర్థం కావట్లేదు. అమ్మా అలా ఏం భయపడకండి, ఒక్కసారి మేనత్త గారి పేరు మీద ఈ శ్రావణ మాసంలోనే చక్కగా ఎవరికైనా బట్టలు పెట్టండి. ఆవిడ పేరు మీద పసుపు కుంకుమ అంటే, ఇప్పుడు ఆవిడ విడో అంటున్నారు కదా, అందుకని విడో అంటే పసుపు కుంకుమ కాకుండా మామూలుగా చీరను బ్లౌజ్ పీసు ఒక 2 పళ్ళు పెట్టి ఎవరికన్నా పెట్టండి. మామూలుగా మన బయట కూర్చుంటారు కదా అలాంటి వాళ్ళు ఎవరికైనా ఇవ్వండి. దానివల్ల ఏమవుతుందంటే కొంచెం ఆడుకునే వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇవ్వండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ ఏదైనా చెప్పాలనుకున్నా ఏదైనా ఉన్నా కూడా ఇలాగ చేయటం వల్ల ఏంటంటే ముందర అది మీకు ఆ నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. తర్వాత ఏం చేస్తారంటే ఒకసారి శివాలయానికి వెళ్ళి కొంచెం దీపారాధన చేయండి, సాయంత్రం పూట చేయండి, నువ్వులతోటి నువ్వుల నూనెతోటి దీపారాధన చేయండి. దాని వలన ఈ నల్ల బొట్టు పెట్టడం ఇదంతా ఉంది కదా, దీని దోషం కూడా మీకు తొలగిపోతుంది. కానీ అమ్మ పితృదేవతలు వచ్చినప్పుడు ఆవిడ కూడా పితృదేవతల్లోకే వస్తారు, మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. మేబీ ఆ రోజు మీరు ఆవిడ గురించి ఎక్కువ మాట్లాడుకోవటమో వినటమో చదవటమో ఏదో ఒకటి జరుగుంటుంది. నల్ల బొట్టు పెట్టినంత మాత్రాన ఏదైనా కీడు జరుగుతుందని అనుకోవద్దు. కానీ దానికి కీడు జరుగుతుందేమో అనే భయం మనలో ఉంటుంది, కనుకే శివాలయానికి వెళ్ళి సాయంత్రం పూట దీపారాధన చేయమన్నాను. ఖచ్చితంగా తొందరలోనే చేయండి, 1-2 రోజుల్లో చేసేయండి, డిలే మాత్రం చేయొద్దు. ఓకే మేడం, ఇవాళ కార్యక్రమంలో కాలర్స్కి ఉన్నటువంటి సందేహాలను చాలా చక్కగా నివృత్తి పరచడంతో పాటు మాకు కూడా ఎన్నో చక్కటి విషయాలను చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఇవాళ ధర్మాచరణ కార్యక్రమం. తిరిగి రేపటి మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.